ఆయన కథను మాత్రమే మాట్లాడారు. అందరికి నమస్కారం. ముందుగా వచ్చిన మంచి మాట, ఎవరు కాస్త అనారోగ్యంగా ఉన్నా మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కనపడదాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే కనపడకపోతే పాడిపోయడము ఎక్కడో తల్లదాచుకుంటున్నాడను మాట్లాడుతున్నారు కాబట్టి, మరి కాస్త సుస్థిగా ఉన్నప్పటికీ నేను కొన్ని పరీక్షలు చేయించుకున్నా, మరి ఇవాళ కూడా కొన్ని టెస్ట్. అసలు కరోనా మహమ్మారి లేదని కూడా సర్టిఫికేట్లు ఉండాలి, ఉండదని అనుకుంటున్నాను నేను కూడా. సో ఆ సర్టిఫికేట్లు కూడా తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సరే, మంచి మాట, చెప్పులోని రాయి చెవిలోన జోరీగా కంటిలోన నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతెంత కాదయా విశ్వధావిరామ వెనురా ప్రేమ. చెప్పులో రాయి చెవిలో జోరీగా కంట్లో పడిన నలుసు కాల్లో విరిగిన ముళ్ళు ఇంట్లో పోరు భరించటం అసాధ్యం. మరి ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారో వేమన గారు మరి అర్థం చేసుకున్నా చేసుకోవలసిన అర్థం చేసుకుంటే ఇది అర్థమైన ప్రభావం అనుకుంటున్నాను. మరి ఆ మహానుభావుడు అర్థం చేసుకుంటే మంచిది. ఆ మహానుభావుడు ఎవరన్నది మీకు తెలుసు కాబట్టి మరి నన్ను అడగక్కల్లా. ఇక ఈరోజు మరి నేను ఢిల్లీకి వచ్చా, పండక్కి మా ఊరు వెళ్ళటానికి అవకాశం ఎలాగూ లేదు. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఒకేసారి మరటి నుంచి ఇటు వచ్చి టెస్టులు చేయించుకుంటున్నాం. ఈలోపు మరి నిన్న విశ్రాంతి తీసుకుంటా ఉంటే మా విజయసాయి రెడ్డి గారు ఎవరికి వచ్చినట్టు ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఏమన్నా అంటే గోదాట్లో దూకు కూడా వాడే దూకేసి మరి ఎవరో తోసేశారు అంటాడంటే, మరి మీరేదన్నా అక్కడికి వస్తే పోలీసుల్ని నన్ను గోదాట్లో తోసేసి నేను ముందే చెప్పాను కదా ఇటు దూకేసేడుద్దాం అనుకుంటున్నావా విజయసాయి రెడ్డి, నాకు అర్థం కదా ఇద్దరు గొట్టుగాలు తీసివేసి వాడే చూసుకుంటాడని చెప్పి ఏదో హత్యా ప్రయత్నం చేస్తున్నారని నేను ఏదో అబద్ధం అన్నట్టు మాట్లాడాడు. అందుకని ముఖ్యంగా అందుకని ఈ ప్రెస్ మీట్ ఇవాళ నన్ను వద్దనుకున్నా కూడా పెట్టవలసి వస్తుంది. సరే, 17వ తారీఖు నన్ను అక్కడ గారి ముందు క్లియర్ చేసేస్తాను. 17వ తారీఖు రమ్మన్నారు. నేను ఈరోజు ఆ ఎఫ్ఐఆర్ వ్యాష్కి కూడా ఫైల్ చేయటం, ఈ పర్టికులర్ పిటిషన్ నాకు ఇచ్చిన నోటీసును కూడా మరి అందులో ప్రస్తావించి చేయటం జరిగింది. ఎందుకంటే గతంలో మా ముఖ్యమంత్రి గారు కూడా హైకోర్టు సిబిఐ కోర్టుకి ఎందుకు రావట్లేదు అంటే హైకోర్టులో పెండింగ్ ఉన్నారు. హైకోర్టు ఒకసారి సిబిఐ కోర్టు కాదన్న తర్వాత హైకోర్టు ఏ ఆర్డర్ ఏ స్టే ఉన్నప్పటికీ కూడా మరి ఈయన అదే కారణం చూపెట్టారు, అలా 2 సంవత్సరాలు గడిపారు. మరి ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎట్టకేలకు జరిగినాయి, అది జరిగి కూడా 1 నెల దాటి 2 నెలలు కూడా సగం అయిపోయినట్టుంది. ఆయన కోర్టుకు రావాలో వద్దో కూడా ఇంకెవరో చెప్పలేదు, చెప్తారో లేదో కూడా తెలియదు, చెప్తే ఎప్పుడు చెప్తారో తెలియదు. నేనేమి ఈయనకిలాగా మన ఏదో కోర్టుకు వెళ్లాల్సి వస్తాయి, ఆ మధ్యన సడన్గా ఏదో పక్కన ఉన్న కాలు బెనికిందో ఎక్సర్సైజ్ చేస్తామంటే ఇరిగిందో అని చెప్పి ఏదో వాసిందో సంథింగ్ ఆయన మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి షిఫ్ట్ అవుతూ వెనక్కి వచ్చారు. నేనేమి అలాగా అలాంటి ఎరిమీలు ఏమి పెట్టుకోవట్లా, ఎస్ కాస్త నలతగా ఉంది, పరీక్షలు చేయించుకోవాలి, చేయించుకుంటున్నాం. అలాగే కోర్టులో కూడా వేశాం, వ్యాష్ కేసాం. పరిస్థితుల్లో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మా వాళ్ళు మరి అక్కడ వాళ్ళందరి మధ్యలో ఏదైనా కరోనా వస్తే ఈ సమావేశాలకు కూడా నేను వెళ్ళలేకపోవచ్చు,
ఎందుకంటే నాకు ఇది ఆఖరి సమావేశాలు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా మూడు నెలలు పట్టచ్చు ఈలోపు సమావేశాలు నాకు ఉండవు కాబట్టి ఈ ఇప్పుడు ఎన్నికైనా నా పార్లమెంట్ సభ్యత్వానికి ఇది ఆఖరి సమావేశం కాబట్టి కాబోతున్న ఆఖరి సమావేశం కాబట్టి మరి నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడా కరోనా గురి కాకుండా ఏర్ ట్రావెల్ చేయకుండా చాలా బాధ్యతగా ఉండి ఈ సెషన్ ఎట్లా వస్తా ఇది నా మీద ఉంది సో కాబట్టి నేను వాళ్ళకు కూడా సిఐడి అధికారులకి జయసూర్య గారట మరి డిఎస్పీ గారే నాకు నోటీస్ ఇచ్చారు వారికి నేను పంపించడం జరిగింది ఇక ముఖ్యంగా ఎవరైతే నాకు ఈ నోటీస్ వెనక మూల కారకుడు అసలు కర్త కర్మ క్రియ ఎడుగురు సందిని జాన మరి ఎదురుగా అందరికీ కనిపించే సునీల్ కుమార్ కూడా వ్యక్తిగత కక్షతో మరి ఇవన్నీ చేస్తున్నాడు వారి మీద చేస్తున్నారు సారీ వారి మీద నేను కేంద్రానికి కూడా నిన్ననే ఒక లేఖ కూడా రాయటం జరిగిన వారి మనోభావాలు అలాగే హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి వారి మనోభావాలు బ్రిటిష్ వారి గొప్ప వ్యక్తిత్వం గురించి వారు వెలుబుచ్చిన విచిత్రమైన అభిప్రాయాలు అంటే స్వాతంత్ర పోరాటం అంతా ట్రాష్ లాగా మన దేశానికి మనం అన్నోచించినామన్నా మనం చదువుకుంటున్నామన్నా బ్రిటిష్ వారి వల్లనే జరిగింది అంతకుముందు మన కల్చర్ లేదు అంతకుముందు ఎవరిని ఇక్కడ బతుకం ఇచ్చేవారు కాదు ఏదో ఒకటి అలా కులాలు బతికే అని చెప్పి మరి ఆయన చాలా అద్భుతమైన ఆయన ప్రసంగ చర్య అంతా కూడా నేను మరి గతంలో ఇవ్వటం జరిగింది డిఓపిటీకి మరి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి రాయటం జరిగింది రాసినప్పటికీ యథాప్రకారం వీళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ తిరిగి వెనక్కి ఇవ్వలేదు అందుకని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను మరి వీరిని ఎక్కడి నుంచి రిపోర్ట్ రాదు ఇది ఎలాగే నడుస్తుంది అని చేత పెద్దలు పివి సునీల్ కుమార్ గారిని మరి ఆ బాధ్యతల నుంచి తప్పించి రిపాట్రియేట్ చేసి వారి సేవల్ని మరి తప్పదనుకుంటే వేరే రాష్ట్రాల్లో వినియోగించుకోండి ప్రస్తుతానికి ఇక్కడ వారికి కక్ష కట్టి ముఖ్యమంత్రి గారు ఎవరి మీద కేసులు పెట్టమంటే మరి పూజ్యులు పెద్దలు వారి మీద కేసులు పెట్టేస్తున్నారు ఎవరున్నారో కూడా చూసుకోకుండా బేస్లెస్ ఎలిగేషన్స్ కోర్టులో కొట్టేశారు సాక్షాత్తు వ్యక్తిగత కక్షతో ఎప్పటి నుంచో రకరకాలుగా నీలాపరిందాలు ప్రచారం చేస్తూ సాక్షాత్తు మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా వదలలేరు ఏమాత్రం అబ్సల్యూట్ బేస్లెస్ ఎలిగేషన్స్ వారి కుమార్తెల మీద పెట్టారు ఈ ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా నేను ప్రధానమంత్రి గారికి తెలియజేసి దయచేసి ఈయన అద్భుతమైన పరిపాలన ఇతర రాష్ట్రాలకి అందించండి కాసేపు ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పాటుపడే ప్రజల్ని బ్రతికించండి అని చెప్పి నేను ప్రధాని గారికి నా లేఖలో తెలియజేయటం జరిగింది అలాగే సమయం కూడా అడగటం జరిగింది వస్తుంది త్వరలో సమయం ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా అడిగా అమిత్ షా గారికి కూడా అడిగాను ఇది ఈ మధ్యలో అసలే ఎలాగో నేను టెస్టులకు వెళ్ళాలి ఈ లోపు తగ్గొస్తుంది మరి చలి ప్రభావం కావచ్చు కరోనా లేదని అనుకుంటున్నాను ఆల్రెడీ ఒకసారి వచ్చింది కనుక ఏమో అంబటి రాంబాబు గారికి మొన్న లంబాడి వారితో డాన్స్ చేశారు అని మూడోసారి వచ్చిందట సో ఒకసారి వస్తే రాదన్న గ్యారంటీ అంబటి గారిని చూసి చార్జ్షీట్ కూడా వేయటం జరిగింది ఆ చార్జ్షీట్ కాపీ కూడా నేను వారికి ఇచ్చాను సో ఈ బ్యాక్గ్రౌండ్లో అది క్లాష్ చేయమని కూడా అడగటం జరిగింది నేను నియమావళి ప్రకారం ఆ కన్సర్న్ డిఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాను నేను చట్టాన్ని జీప్ లేసి తిరుగుతున్నారు నాకు భయంగా ఉందని చెప్పి వెళ్ళాడు ఇతను ఆల్రెడీ అరెస్ట్ చేసి బయట ఉన్నాడు అతను చంపవలసిన అవసరం